లాడ్జీల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ యజమానులకు సూచించారు. వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. రూమ్లు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్ కార్డులతో పాటు ఇతర గుర్తింపు కార్డుల ప్రతులను తీసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. లాడ్జీల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. పోలీసుల సూచనలు పాటించుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్, పట్టణ సీఐ శ్రీధర్, లాడ్జి యజమానులు పాల్గొన్నారు. కెమెరా పెట్టి తీసుకోండి, లేదు మాకు అంత వీలు కాదు అంటే పక్కా సీసీ కెమెరాలు మీ దగ్గర ఉండాలా, మీ సెల్ ఫోన్లు కూడా తీసుకోండి, ప్రతి మీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి మీ లాడ్జి కానివ్వండి అది కానివ్వండి, మీ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు దీంట్లోకి వస్తున్నారు, దీంట్లోకి నుంచి పోతున్నారంటే ఎంట్రీ ఎగ్జిట్లో పెడితే వాడు అడగకుండా కూడా మీరు వాడిది తీసుకుంటారు. కాబట్టి ఒకడు వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఒకడు లోపల ఉంటాడు, ఇంకోటి వెళ్ళిపోతాడు, తర్వాత వాడు వీడియో వాడికి ఏదైతుంది అయిపోయిన తర్వాత వాడు ఇవ్వటరా అంటే నాకు తెలియదు సార్, వచ్చిండు పోయిండు గంట కింద వాడు ఇద్దరు కలిసి వచ్చారు సార్, లోపలికి వచ్చిండు వాడు వెళ్ళిపోయిండు, చూసేసరికి లోపల ఏదో జరగడం జరుగుతుంది, వాని గురించి మనకు తెలియదు, వాని ఫోటో తెలియదు, మా ఏం తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి కేసు అయినా మీకు తెలుసు, ప్రతి కేసును కూడా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి ప్రతి కేసు విడమర్చాలి, ప్రతి కేసు ఛేదించాలంటే పోలీసులకు ఇప్పుడు సీసీ కెమెరా చాలా ఉపయోగపడుతుంది. మీకు అందరికీ తెలుసు, మీరు సేఫ్టీ యాక్ట్ ప్రకారం, తెలంగాణ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కూడా మీరు కంపల్సరీ మీరు ఎవరైనా కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీరు చేసే పని కెమెరా చేస్తుంది, మీకే సౌలభ్యం, మీకోసమే. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బట్ మీకు అది లైఫ్ లాంగ్ మీకు పనికిస్తుంది. మీరు లేకున్నా ఎవరు వస్తున్నారు ఎవరు పోతుంది రికార్డ్ చేస్తుంది.